హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా చిన్నదే కదా, ఏం కాదులే కదా అని వదిలేస్తే మాత్రం కస్టమర్ దగ్గర కూడా ఫినిషింగ్ కోసము చెప్పించుకోవాల్సి వస్తుందండి, కొంచెం నీట్గా కుట్టమ్మా అని. సో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే నేను ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది. సో మనం మాత్రం నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం ఫినిషింగ్ అనేది రాదు. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ దగ్గర ఆర్మ్ లూజ్ కన్నా 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి కదా, 1.5 ఇంచ్ అయితే తక్కువైందనమాట. సో తక్కువే కదా అని చెప్పేసి వదిలేసామనుకోండి, అక్కడ మనకి లోట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో నేనైతే స్టార్టింగ్ అనుకునేదాన్ని కొత్తగా నేర్చుకునేటప్పుడు, ఏం కాదులే ఇందులో ఏముందిలే అని. తర్వాత మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత అది కరెక్ట్గా హైలైట్ అయ్యేదండి, ఆ ప్లేస్ మాత్రమే కరెక్ట్గా హైలైట్ అయ్యి మొత్తం బ్లౌజ్కి అంతా కూడా ఎఫెక్ట్ వచ్చేదనమాట. ఫినిషింగ్ ఎంత బాగా కుట్టినా మిగతా ప్లేస్లో అదొక్కటే లోపంగా కనిపించేది. అంటే మనకి హ్యాండ్ తిరిగేసిన తర్వాత కూడా మనం నీట్గా కనిపించాలనుకుంటే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. ఎక్కడ కూడా కొంచెం తక్కువ వచ్చినా కూడా క్లాత్ని యాడ్ చేసుకోవాలండి. అంటే కొంత మనకి ఏంటంటే ఏం కాదు అనే ఒక నిర్లక్ష్యంతో మనం చాలా మటుకి కొన్ని వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. అలాంటి వాటిని అసలు ఇగ్నోర్ చేయకూడదండి. సో తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే, కరెక్ట్గా వచ్చేటట్టు. నాకు 1/2 ఇంచే డిఫరెంటు అయినా సరే మీరు ఎక్కడా కూడా ఇలాగా రాకుండా ఉండాలి. ఎక్కడా కూడా మనకి కొంచెం కూడా ఎఫెక్ట్ రాకుండా ఫినిషింగ్ దగ్గర ఉండాలంటే ఆర్చ్ కొంచెం కూడా వదలకూడదండి. మనం పెద్ద అయితే జాయిన్ చేస్తాం ఎలాగైనా, చిన్న చిన్నవి మాత్రమే జాయిన్ చేయకుండా వదిలేస్తాను అనమాట. సో నేను అలాగే చేసేదాన్ని, కానీ తర్వాత అర్థమైంది మనకి ఫినిషింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. బ్లౌజ్ అనేది తెలిసిపోతుందండి, కేటగిరీస్ తెలిసిపోతే చూసే వాళ్ళకైనా కుట్టించుకునే వాళ్ళకైనా బాగా అర్థమైపోతుంది అనమాట. వీళ్ళు కొత్తగా కుడుతున్నారా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, వీళ్ళ ఫినిషింగ్ ఎలా ఉంటుందని. మన ఇచ్చే ఫినిషింగ్ బట్టే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా వచ్చేసినాయి కదా అన్నీ కూడాని. ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి, సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని 2 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. మనకి ఒరిజినల్ క్లాత్కి బార్డర్ వచ్చిందండి, బార్డర్ తిప్పేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే బార్డర్ తీసుకున్నాను. బార్డర్ కూడా ఏమైనా సైడ్కి జాయింట్లు పడితే ఖచ్చితంగా వేసుకోవాలి. నేను ఇలాగ సపరేట్ చేసేసుకున్నాను దానికి. ఒరిజినల్ క్లాత్ అనేది నా వైపుకి పెట్టుకున్నాను. దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని పాదం ఇంచుతోటి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని మనం తిప్పేసుకుంటే సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు. చాలామంది పైపింగ్ వేయమంటారు, కానీ ఏ పైపింగ్ వేసినా కూడా అంత ఏం ఉండదండి. కొంతమంది కావాలంటారు, ఈ ప్లెయిన్ కలర్ వచ్చింది కదా మెహందీ కలర్ టైప్లో, అది కావాలంటారు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ పైపింగ్ వేయమని ఏం అడగకూడదు, వాళ్ళు వేయమంటేనే వేయాలి. రెండోది కూడా సేమ్ అంతే, మనకు ఉల్టా సీదా చెక్ చేసుకుని. నేనైతే మార్కింగ్ ఉన్నది ఎప్పుడు కూడా అడుగు భాగంలో పెట్టేసుకుంటానండి. అడుగు భాగంలో పెట్టేసుకుంటేనే మనకి తిప్పినప్పుడు మార్కింగ్ అనేది బయట కనిపిస్తుంది, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్చేస్తే వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని మొత్తానికి టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇలా మొత్తానికి కూడా. తర్వాత ఇటు కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము. ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ సైడ్కి, ఇప్పుడు నాకు సైడ్కి మిడిల్ ఒక టక్ ఇచ్చేయండి. సైడ్ కొంచెం క్లాత్ అనేది తక్కువ అవుతుందండి. సో ఈ క్లాత్ కోసం అయితే ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి, దీన్ని కూడా ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అది కూడా లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలి. మళ్ళీ లైనింగ్ మీద పడేటట్టు వేసుకోకపోతే మాత్రం కష్టము. ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలాగా చూడండి, ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మొత్తం కూడా ఇలాగ లైనింగ్ జాయిన్ చేసుకోండి. ఇలాగ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక చిన్న చిన్న మళ్ళీ తక్కువ వచ్చినాయి కదా, దీన్ని కూడా కుట్టేసుకోవాలి. చెప్పాను కదా ఏది నిర్లక్ష్యం చేయకూడదని. ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఈ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు నేను జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ, ఈక్వల్గా లేకపోతే భుజాలు జారవు. ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఏది ఎటు వస్తుందో చూసుకుని ఇలా మిడిల్ టక్ ఇచ్చాను కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర రావాలన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలాగ చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే. రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసాం చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాం. ఇప్పుడు కూడా సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీరు తీసుకుంటే హ్యాండ్ లూజ్ తీసేసుకోండి, లేదంటే ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు. సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఉల్టా చేసేసుకుని, ఇది కూడా బ్యాక్ పార్టేనండి, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్టే. ఇలాగ ఆర్మ్ లూజ్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో. ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ కూడా షోల్డర్కి కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టు దగ్గర ఇక్కడి నుంచి కుట్టు వరకు చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఫిట్టింగ్ సూపర్గా వస్తుందండి. మళ్ళీ చూపిస్తాను చూడండి, కొంచెం సాగదీసినా సాగదీకపోయినా సేమ్ అలాగే వచ్చింది. సో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే చూడండి. మనకి మనకి నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసాం కదా, ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు. ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. నేను సైడ్కి చిన్న పీసే కదా అని చెప్పేసి వదిలేసుంటే మనకి అంత బాగా ఫినిషింగ్ వచ్చేది కాదండి. చూడండి ఎక్కడ కూడా మనకి ఒరిజినల్ క్లాత్ అనేది బయటకు కనిపించట్లేదు. లైనింగ్ లైనింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. సో అలా ఉంటుందండి. మనం కొంచెం కూడా నిర్లక్ష్యం చేసామంటే కస్టమర్ చేస్తే మనం చెప్పించుకోవాల్సి వస్తుంది, బాగా కుట్టండి, ఫినిషింగ్ నీట్గా ఇవ్వండి ఇలాంటి అని. సో అవన్నీ మనకి తోటి టైలర్స్ చెప్తే ప్రాబ్లం లేదు, ఏమైనా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ కస్టమర్స్ కూడా చెప్పారంటే మన దగ్గరే ప్రాబ్లం ఉన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఫైనల్గా అయితే ఓపెన్ చేసి చూస్తే ప్లస్ గుర్తు కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. సో రెండోది కూడా సేమ్ అంతేనండి. చూడండి రెండోది కూడా నీట్గా ఇలాగా హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజు అవన్నీ కూడా కరెక్ట్గా చూసేసుకుని, ఎందుకంటే వీళ్ళకి రెండిట్లకి సమానంగా ఉందన్నమాట. హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కొంతమందికి సమానంగా ఉండవు, అప్పుడు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దేని దానికి సపరేట్గా తీసుకోవాలి. లెఫ్ట్కి లెఫ్ట్కి రైట్కి రైట్కి నాకు ఈ ప్రాబ్లం లేదు. ఒక్కరికో ఇద్దరికో ఉందండి కస్టమర్స్, వాళ్ళని మాత్రం
రెండు మూడు సార్లు కుట్టిన తర్వాత నాకు అర్థమైంది. వాళ్ళు కూడా చెప్పారండి నాకు ఒకటి టైట్గా ఉంటుంది హ్యాండ్ లూజ్గా ఉంటుందని. వాళ్ళు ఒక హ్యాండ్ బాగుంది ఒక హ్యాండ్ లూజ్ ఉందంటే అప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట బాడీ మెజర్మెంట్ తోటి. నేను అలా చెక్ చేసుకుంటేనే తెలిసింది ఇద్దరికి ఉన్నారు నా కస్టమర్లో. ఇలా రఫ్ ఇచ్చేసేయండి, తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా, తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, మొత్తానికి మూడు స్టిచ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి. ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.